హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు సందీప్ రెడ్డి యూట్యూబ్ ఛానల్. మర్చిపోలేదు కదా నన్ను అయితే? ఎందుకు అడిగా అంటే ఆల్మోస్ట్ ఒక కంప్లీట్ ఒక వీడియో పెట్టయితే 61 డేస్ అవుతుంది, ఆల్మోస్ట్ 2 మంత్స్. అండ్ దాని తర్వాత ఒక షార్ట్ పెట్టి అది కూడా ఒక 41 డేస్ అయిపోయింది. అంటే మాకు రీసెంట్ వరకు ఫుల్ టైం అయ్యేసరికి అంటే సమ్మర్ వెకేషన్ అనమాట. సో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అంతా కంప్లీట్ అసలు బిజీ షెడ్యూల్ అనమాట, అసలు కొంచెం టైం లేకుండా అయిపోయింది. అది కాక నేను ఎక్కువ శాతం నా వీడియోస్ చూడండి నైట్ ఉంటాయన్నమాట, అంటే మిడ్ నైట్. అంటే నేను ఎవరైనా ఉంటే మామూలుగా ఎక్కువ శాతం అయితే వీడియో తీసుకోను నేను. సో ఇంట్లో కొంచెం ఎక్కువ శాతం మిడ్ నైట్ అందరు లేచే ఉంటున్నారు. సో నేను అది కుదరక అట్లా పోస్ట్పోన్ అవుతూ అసలు ఇంకా పోయిందనమాట, అలానే పోయింది. తీయాలి అనుకుంటే ఉన్న ఒక వీడియో, సో కుదరలేదు. సో ఈరోజు కూడా బయట ఇప్పుడు అసలు ఫుల్ చలి ఉందన్నమాట, 8 డిగ్రీస్ ఉంది. ఇందాక ఒక 7-6 కూడా ఉంది అనమాట. ఎక్కువ శాతం మార్నింగ్ ఇంత మార్నింగ్ ఇట్లా బయటికి రాలేదు. సో చేతులు కూడా పెయిన్ వస్తున్నాయి అనమాట అంతా, అసలు ఇంకా షూస్ లేకుండా వచ్చినాయి మన హెచ్చులకి. ఇంకా కాళ్ళు గోర్లు ఉంటాయి చూడు, గోర్లు నొప్పులు వేస్తాయి అనమాట మనకి ఇంత చలిలో. సో తప్పదు, బట్ ఏం వీడియో చేయాలి అనుకుంటా ఉంటానమాట. అంటే కొంచెం అదొక థింకింగ్ ఉంటుంది చూడండి. సో దానివల్ల కూడా కొంచెం డిలే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ అయితే ఈ సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళు అయితే చాలామంది వచ్చారనమాట. సో వాళ్ళ కోసం ఒక వీడియో చేద్దాం. అంటే వాళ్ళు ఫస్ట్లో కొత్త వస్తారనమాట, అంటే ఎక్కడో యూట్యూబ్ నుంచి చాలా వ్లాగ్స్ అయితే చూస్తారు వచ్చేవాళ్ళు, ప్రతి ఒక్కరు అయితే వ్లాగ్స్ చూస్తారు నాతో సహా. అక్కడ జాబ్స్ ఎలా ఉంటాయి, పర్ అవర్ ఎంత ఇస్తారు, మనం ఎంత ఎర్న్ చేసుకోవచ్చు, ఎలాంటి జాబ్స్ ఉంటాయి, అన్నీ చాలా ఉంటాయి అనమాట. నేను ఇప్పుడు ప్రతి ఒక్కటి ఎలాంటి జాబ్స్ ఉంటాయి అవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను, మన ఛానల్ అయితే అవన్నీ ఉంటాయి. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నంటే కొంచెం తెలియక తప్పులు చేస్తారు చూడండి. సో అవైతే చేయొద్దు, అవి చెప్పడానికైతే వచ్చానమాట కొన్ని అయితే. సో ఫస్ట్ థింగ్ అసలు ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చే వాళ్ళకైతే అకామిడేషన్ అనమాట. సో అందరు అకామిడేషన్ అడుగుతున్నారు, నాకు చాలామంది మెసేజ్ చేస్తారు. సో అదైతే కష్టం, ఎందుకంటే అకామిడేషన్ అంత ఈజీగా దొరకట్లేదు. ఇప్పుడు ఖాళీ అవ్వచ్చు ఏమో, అంటే ఎక్కడో ఒక్కడ అంటే మినిమం ఒక 2 ఆల్రెడీ ఉండే వాళ్ళకైనా కూడా మినిమం 3 మంత్స్ నుంచి ఆ 2 మంత్స్ నుంచి కంటిన్యూస్గా వెతికి వ్యూయింగ్ చేస్తే తప్ప దొరకట్లేదు. సో నేనైతే అకామిడేషన్లో అయితే నేనేం హెల్ప్ చేయలేను అనమాట, ఎందుకంటే మన ఇండియాలో లెక్క ఇక్కడ టూలెట్ బోర్డులు ఉన్నాయి కదా, ఫోన్ నెంబర్ చూసైనా కూడా అట్లా కాల్ చేయలేము. సో ఇక్కడ పర్టికులర్ ఇన్ని ఇల్లులు ఒక ఏజెన్సీ వాడు తీసుకొని వాడిచ్చుకుంటూ ఉంటాడు. సో ఏజెన్సీస్కి వెళ్తూ ఉండాలి మనం, అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి, పేస్ ఓ అసలు చాలా వర్క్ ఉంటాయి అనమాట. అది కూడా వాడు ఇన్ఫామ్ చేస్తాడు ఏమన్నా ఖాళీ అయితే నెక్స్ట్ మంత్ అంటారు. సో మనకంత టైం దొరకదు అనమాట. జనరల్గా ఇక్కడ ఉండే వాళ్ళే మాకు మేము వెతుక్కోవాలన్నా కూడా ఆన్లైన్లో వెతుక్కుంటూ ఉంటాం 2 మంత్స్ బిఫోర్ నుంచే. సో దాంట్లో అయితే నేను ఏం చేయలేను అనమాట అకామిడేషన్లో అయితే. ఎవరికైతే జాబ్ మామూలుగా ఇంకా పక్క మన వాళ్ళు ఏంటంటే పక్క అకామిడేషన్ తర్వాతకి ఇన్కమ్ చూస్తారు. జాబ్ అయితే నేను హెల్ప్ చేయగలను, అంటే ఏంది ఇక్కడ ఉంది వెళ్ళు అన్నట్టు కాదు, బట్ ఒక సోర్సెస్ ఏమేమి ఉంటాయి ఎలా ఉంటాయి అయితే చెప్పగలను అనమాట. ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ కూడా ఇప్పుడే అన్ని చూస్తున్నా అనమాట, చాలా అంటే చాలా వచ్చినాయి, చాలామంది చేసారు అసలు. సో మళ్ళీ ఎవరైనా నేను మెసేజ్ చూడకపోతే మళ్ళీ ఒకసారి రిప్లై ఇవ్వండి, అవి టాప్లోకి వస్తాయి. సో నేను చూసి రిప్లై ఇస్తాను అనమాట, నేను ఏ విధమైన జాబ్స్ ఉంటాయి, ఎలాంటి యాప్స్ నుంచి వెళ్ళొచ్చు అని. చాలా సోర్సెస్ యాప్ ఉంటాయి అనమాట, అంటే ఇండిడ్ ఫ్లెక్స్, మింట్ అని, బ్లాక్ స్టార్ అని, అదే పరిమ్ అని చాలా ఉంటాయి అనమాట. సో అవన్నీ అయితే మీకు చెప్తాను అనమాట ఎలాంటి అని. అవి ఏంటంటే ఒక ప్లాట్ఫామ్ అనమాట, దాని నుంచి చాలా జాబ్స్ ఉంటాయి అనమాట. అసలు నేనే ఒక మామూలుగా ఫిబ్రవరి నుంచే ఇండిడ్ ఫ్లెక్స్ వాడుతున్నా, అప్పటి నుంచి అయితే నాకైతే ఎన్ఐ అలా మిస్ చేసుకోలేదు అనమాట నేను. అంటే మనం 20 అవర్స్ అయితే మిస్ చేసుకోలేదు నేను, అంటే కంపల్సరీ ఏదో ఒకటి అయితే దొరుకుతుంది. ఇంతకుముందు అసలు నాకు అనిపిస్తుంది పక్కా అయితే ఎన్ఐ వస్తుంది కదా, ఇంతకుముందు ఎందుకు ఢిల్లీ లేదా అని బాధపడుతూ ఉంటాను అనమాట నేను ఇండిడ్ ఫ్లెక్స్. సో చాలామంది కొంచెం ఇంటర్వ్యూ ప్రాసెస్ అది ఇది ఉంటుందని అయిపోతారు. సో దాని గురించి నేను స్పెసిఫిక్గా ఒక క్లియర్గా డీప్గా వీడియో చేస్తాను అనమాట, ఎలాంటివి చెప్పాలి ఎట్లా చెప్పాలని. మామూలుగా అయితే అసలు కొన్ని చేయకున్నా కూడా చేసినట్టు ఎట్లా చెప్పాలి, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ వల్లనే తీసుకుంటారు కాబట్టి. దాంట్లో ఆ వీడియోలో అయితే డీప్గా చెప్తా, బట్
ఒక నాకెవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళకైతే ఒక సోర్సెస్ అయితే చెప్తాను అనమాట నేనైతే నా తరపు నుంచి అయితే. సో అకామిడేషన్ ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ ఎవరికి పడితే వాళ్ళకి గుడ్డిగా డబ్బులు ఇవ్వకండి, డైరెక్ట్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి, ముందల ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయండి, అలా చేయండి అని అయితే ఎవరు ఉండవాకండి, డైరెక్ట్ వెళ్ళండి, వ్యూయింగ్ వెళ్ళండి, ఏజెన్సీ ఉంటే ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళండి, అగ్రిమెంట్స్ చేసుకోండి, అగ్రిమెంట్స్ చేసుకున్న తర్వాత అప్పుడు డిపాజిట్ చేయండి, డైరెక్ట్ ఎప్పుడున్నా డైరెక్ట్ అనమాట. సో డైరెక్ట్ ఫస్ట్ వెళ్ళండి అనమాట. ఆన్లైన్ వ్యూయింగ్ తొక్క తోల ఎట్లాంటివి ఏం పెట్టుకోవద్దు. అది ఒకవేళ నిజంగా జెన్యున్ ఉన్నా కూడా ఫేక్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం ఆ జెన్యున్ కూడా నమ్మొద్దు అనమాట. సో డైరెక్ట్ వెళ్ళండి అనమాట. నేనైతే అది ఒకటైతే చెప్తాను. అండ్ మనీ అయితే ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేయకండి ఎవరికి పడితే వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే ఎక్కువ శాతం ఇక్కడ కాల్స్ ఏంటంటే మీరు చేస్తున్న జాబ్స్ ట్యాక్స్ కట్టలేదు, మీరు ఇంత కట్టలేదు, మీకు ఇండియా పంపించేస్తాం, అది చేస్తాం అని కాల్స్ వస్తాయి అన్నమాట. ఫస్ట్ మెయిన్ థింగ్ ఏం చేసుకుంటే చేసుకో అనండి. ఎందుకంటే ఎప్పుడు కాల్స్ అనేవి చేయరు. ఒకవేళ మన ట్యాక్స్ అది ఏమైనా ఉన్నా కూడా హెచ్ఎంఆర్సి నుంచి మనకి లెటర్ వస్తుంది తప్ప అసలు స్టూడెంట్స్కి 12,000 pounds ఆ ట్యాక్సే కట్ అవ్వదు అనమాట మామూలుగా. సో ఒకవేళ ట్యాక్స్ అది ఏదన్నా అన్నా కూడా మీరైతే నమ్మవాకండి. మనం చేసేది ఎక్కువ ఓవర్స్ చేసి జాబ్ చేసినా కూడా మనకి మన ట్యాక్స్ డిటెక్ట్ చేసే వస్తాయి అన్నమాట పే అయితే. సో పే చేసి ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి అని అయితే నమ్మవాకండి. ఇదైతే పక్కా గుర్తుపెట్టుకోండి సారీ. సో ఎవరు ఫోన్ చేసినా అసలు ఎంత భయం వేసి సేఫ్టీకి నేను పంపిస్తా అని అనుకోవాకండి. అదైతే చెప్తున్నా ఎందుకంటే చాలామంది నేను విన్నా అనమాట 500 pounds 1,000 pounds అంట అప్పు మామూలుగా కాదు. సో ఎందుకంటే కష్టపడేదే అసలు కష్టంగా కష్టపడతాం అనమాట. మనం చేసే జాబ్స్ అంత ఈజీగా ఉండవు అనమాట. సో మనం కష్టపడే పే మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తే ఏముంటుంది తప్పని. సో అందుకోసం అయితే అది ఆ తప్పు అయితే చేయకండి. అకామిడేషన్కి ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు సెండ్ చేయవాకండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆల్రెడీ యూకేలో ఉంటే వాళ్ళనైతే గైడ్గా తీసుకెళ్ళండి పక్కన. మీరు ఓన్గా పోవాకండి. ఒక బ్యాచ్కి వచ్చే నలుగురు ఒక కొన్ని రోజులు టెంపరీగా ఉండి ఆ నలుగురు డైరెక్ట్ వెళ్ళి అట్లా చూడవాకండి. కొంచెం ఆల్రెడీ యూకేలో ఉంటున్న కొంత స్టూడెంట్ ఉంటారు చూడండి. సో వాళ్ళనైతే తీసుకెళ్ళండి బెస్ట్ అయితే చెప్తున్నా. ఎందుకంటే కొంచెం తెలిసి ఉంటుంది, మరీ తెలియకపోయినా కూడా ఒక ఐడియా ఉంటుంది అన్నమాట. అండ్ జాబ్స్ అనమాట, ఏ జాబ్స్ పడితే ఆ జాబ్స్ చేయవాకండి. ఎందుకంటే అంటే ఏ జాబ్స్ పడితే ఆ జాబ్స్ అంటే ముందలో అగ్రిమెంట్ అయితే ఏమి అగ్రిమెంట్స్ మ్యాక్సిమం ఆడగలరు. కానీ మీరు ఏదైనా బాగుంటాయి అట్లాంటివి ఏమన్నా చేపించుకోవాలని అనుకుంటారు అనుకోండి వాళ్ళు. సో మీరైతే అది చేయవాకండి. ఎందుకంటే మీరు ఆ సర్లే నేను ఎట్లయినా కష్టపడాలి కదా, నాకు ఎట్లయినా ఒక జాబ్ ఉండాలి, పర్మనెంట్గా ఉండాలి అని అట్లా అనుకోకండి. చాలా టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటూనే ఉంటాయి. ఒక్కటే నువ్వు వెతుక్కోవాలి నీ కాంటాక్ట్స్ అనమాట. నువ్వు వెతుక్కునే దాన్ని బట్టే నీకైతే జాబ్స్ దొరుకుతాయి అనమాట. ఎందుకంటే నువ్వు ఒక్కసారి బాండ్ మీద సైన్ చేసావు, ఆ అగ్రిమెంట్ కమిట్మెంట్ ఇచ్చినావు అనుకో, ఆ జాబ్ నీకు నచ్చలేదు అనుకో, ఆ రోజు నుంచి నీకు నరకం కనిపిస్తుంది అనమాట. అది కూడా తక్కువ ఏదో ఒక పే బేసిక్ పే అట్లా ఉంటుంది అనమాట. సో అదైతే నమ్మవకండి అనమాట. అట్లా చేయకండి, మీరే ట్రబుల్ అవుతారు. 6 months 3 months అట్లా చేయించుకుంటే ఇంకా మీరు డొల్ల అనమాట. ఇంకా మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. సో అదైతే చేయవాకండి. ఫ్లెక్సిబుల్గా ఉండండి ఎక్కడైనా కూడా. ఎక్కువ శాతం అయితే అంటే నేను ఈరోజు వెళ్ళాలా, ఓకే నేను వెళ్ళాలనుకుంటే వెళ్ళాలి, వద్దనుకుంటే వద్దనే టైప్ ఆఫ్ జాబ్స్ చూసుకొని అనమాట. ఎక్కువ శాతం అయితే నేను ఫ్లెక్సిబుల్ ఎందుకంటున్నా అంటే ఇండిఫ్లెక్స్ అనమాట. ఏదైనా క్యాన్సిల్ చేసుకోవాలనుకున్నా కూడా 24 hours లోపలనే నేను క్యాన్సిల్ చేసుకోవాలి. సో అది నేను డిసైడ్ చేసుకుంటా ఆ జాబ్ నేను వెళ్ళాలా వద్దా అనేది. దాంట్లో మన ప్రొఫెషనల్ జాబ్స్ మంచిగా చూసుకోవచ్చు అనమాట. అండ్ ఎక్కువ హార్డ్ వర్క్ ఓ జిమ్ చేసే జాబ్స్ అయితే చూసుకోవాకండి. అది జిమ్ చేసినట్టే ఉంటాయి అనమాట కొన్ని వేర్హౌసెస్. మీకు లక్ ఏంటంటే సెప్టెంబర్ ఇంటెక్ వాళ్ళకి ఇప్పుడే అంటే బ్లాక్ ఫ్రైడే వస్తుందనమాట. ఇంకా 61 days 10 days ఉంది బ్లాక్ ఫ్రైడే. అంటే ఒక ఐడియా ఒక కాడ చూసిన స్క్రీన్లో అయితే టైమరు నిన్ననో మొన్ననో. సో ప్రొడక్ట్స్ అనేవి వేర్హౌస్ అంటే ఎక్కువ శాతం సేల్ వస్తాయి కదా. సో వేర్హౌసెస్ అనేవి ఏంటంటే రిక్రూట్ చేసుకుంటారు, ఇప్పుడే ఎక్కువ రిక్రూట్ చేసుకుంటారు. అంటే ఏంది కొన్ని ప్యాకింగ్ జాబ్స్ అనమాట సింపుల్. అంటే అమెజాన్ ఆర్డర్స్ ప్యాకింగ్ ఉంటాయి చూడండి, సేమ్ అలాంటివే ప్యారలల్గా అలాంటి ప్యాకింగ్ జాబ్స్ అయితే ఉంటాయి. సో అవి అయితే మీకు అది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో మీ ఏరియా నియర్ బై అన్ని తెలుసుకోండి అనమాట అలాంటి ప్యాకింగ్ జాబ్స్ ఏమైనా ఉన్నాయి అని. వెయిట్ లిఫ్టింగ్ జాబ్స్ అలాంటివి అయితే చేయకండి, ఎందుకంటే మీ బాడీ ఉత్తిని లేచిపోద్ది. మన ఇండియా ఫుడ్ కూడా కాదు, స్ట్రాంగ్ ఉండటానికి ఇక్కడ హెల్త్ మంచిగా చూసుకోవాలి అదైతే. సో అందుకోసమే మనం చేసే జాబ్ హెల్త్ మీద ఎఫెక్ట్ పడకుండా చూసుకోవాలి అదైతే చూసుకోండి. ఇంకేముంటాయి మామూలుగా మెయిన్ ఏంటంటే
ఎక్కువ శాతం సేఫ్టీగా మన ఇండియన్స్ లాస్ అయ్యేది మనీ రూపంలో. సో ఆ రెండు దగ్గర మీరు మనీ అయితే ఎక్కడ పోగొట్టుకోవాకండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొన్ని ఒక 10,000 20,000 కూడా కాదు, 50,000 నుంచి 100,000 రూపాయలనే లాస్ అవుతారనమాట. సో అవి మళ్ళీ ఇండియా నుంచి మన పేరెంట్స్ ఏం చేయాలంటే కష్టం. అంత మనీ వాళ్ళు ఎర్న్ చేసి పంపించాలంటే ఇల్లు ఎలా గడుస్తుంది, అక్కడ ఇల్లు ఎలా గడుస్తుంది. సో మ్యాథ్స్ మీకు మీరు పని చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ స్టూడెంట్ అయినా కూడా మీరు ఇండియాకి పంపిన ఏంది పంపిన అవసరం లేదు, బట్ ఇండియా నుంచి ఇక్కడికి పంపించుకోవాకండి. మీకు మీరు కష్టపడండి. 2 డేస్ వెళ్ళినా కూడా 200 పౌండ్స్ వస్తాయి వీక్లీ. సో రెంట్ మీరు అందరు షేర్ ఉన్నా కూడా పర్ మంత్ 200 ఉంటుంది. సో ఒక్కటే సింపుల్, 2 డేస్ వెళ్తే 200 వస్తాయి. అంటే చూడండి, ఇంకో 1 డే వెళ్ళిన ఇంకో గ్రాసరీస్ అయ్యండి అంట, ఇంకా మీకు ఇంకో 2 డేస్ వెళ్ళారు అనుకోండి, మీ బస్ పాస్ అనో గ్యాప్ అయ్యానో బయట ఫుడ్ అనో సినిమాస్ అనో ఏ ఒకటి ఒక 500 లోపల మీరు ఒక 5 డేస్ వెళ్ళినా కూడా చాలు మంత్కి. ఎక్కువ శాతం అయితే ఉన్న మాంచెస్టర్లో అయితే చెప్తున్నాను అనమాట నేను, లండన్ అలాంటివి కొన్ని ఇంకా వాళ్ళ సిటీస్ బట్టి చూసుకొని అనమాట. బట్ ఒక బేసిక్ అయితే 5 డేస్ వర్క్ చేసినా చాలు అనమాట. 500 పౌండ్స్, 50,000 5 రోజులనే 50,000 కదా అనుకోకండి, జాబ్స్ బట్టి ఉంటాయి అనమాట. సో మనం వీక్లీ 20 అవర్సే కాబట్టి 2 డేస్ అనమాట, వీక్లీ 2 డేస్ కాబట్టి. సో మీరు అలా డిసైడ్ అయిపోండి, 2 డేస్కి అంటే పర్ డే 100 వచ్చేటట్టు చూసుకోండి. జాబ్స్ అయితే ఎక్కువ శాతం వర్త్ ఇట్ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా పే అనేది ఎక్కువనే ఇస్తున్నాను చాలా, ఎందుకంటే ఎవరు దొరకట్లేదు అనమాట. సో అందుకోసం వాళ్ళు పే ఎక్కువ ఇస్తున్నారు అనమాట. సో అయితే చూసుకోండి. ఇంకా ఎవరికైనా ఇంకా తెలియదు అలాంటి అంటే ఇంకా తెలియని డౌట్స్ ఉంటాయి అండి, నాకు కూడా ఇప్పుడు సడన్గా ఏం గుర్తుకు రావు అనమాట. సో మీరైతే ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తూ ఉండండి అనమాట, అది కూడా ఫాలో చేయండి. కొంచెం ఫాలోవర్స్ పెరిగితే కొంచెం బూస్టింగ్ ఉంటుంది అనమాట. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, 6,000 సబ్స్క్రైబర్స్ అయితే దాటిపోయారు. నేను కూడా చూసుకున్నాం, మొన్నే చూసుకున్నా 6,000 దాటిపోయారని. సో మనం ఇంకో మనం టార్గెట్ ఒక 10K పెట్టుకుందాం అనమాట. సో 10K వచ్చిన తర్వాత మనం ఒక లైవ్ పెద్ద లైవ్ కండక్ట్ చేసుకుందాం మంచిగా అందరితో డిస్కస్ చేసుకుంటూ. సో 10K రీచ్ అవుతాం అనమాట మనమైతే. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. సో ఫాలోవర్స్ వస్తూ ఉంటే బూస్టింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట. అది వీడియో ఈరోజు వీడియో అయితే. సో మీకోసం ఇంత చలిలో బయటకు వచ్చి మరి వీడియో చేస్తున్నా. సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, అండ్ మెసేజ్ చేయండి. అండ్ ఎవరైనా ఇంతకుముందు ప్రీవియస్ మెసేజెస్ వాళ్ళకి రిప్లై అయ్యకపోతే తిట్టుకోకండి, సారీ. చాలా మెసేజెస్ ఉన్నాయి, ఇంకా వాట్సాప్లో అయితే ఇంకా అంతలే, వాట్సాప్లో చేయవాకనే నాకైతే మెసేజెస్ ప్లీజ్ అవి అది ఓవర్ లిమిట్ దాటిపోయింది అనమాట. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. వాట్సాప్లో ఆల్మోస్ట్ 2,000+ మెసేజెస్ ఉన్నాయి. సో అవి అన్నీ రీడ్ చేయటం అనేది కష్టం అనమాట. సో నాకైతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.